తీసుకుంటున్న జై కాంగ్రెస్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి, సభా కార్యక్రమాలు అయ్యే వరకు కూర్చోవాలి ప్లీజ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, పెద్దల కేవీపీ రామచంద్రరావు గారు ఒక మెమెంటోను ప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా మస్తాన్ వాలి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు వారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు, సిడబ్ల్యూసీ మెంబర్ పెద్దలు గిడుగు రుద్రరాజు గారికి, మరి ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి, మరి ఈ యొక్క ఆలోచనని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని శ్రీమతి షర్మిలమ్మ గారి రూపంలో ముందుకు తీసుకెళ్తారనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి మంత్రులతో పాటుగా మరి మాణిక్ ఠాగూర్, దీపాదాస్ మున్షి గారితో పాటుగా ఇవాళ అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అండగా, మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అండగా ఉండేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో మనం అందరం కూడా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తామని చెప్పి తెలియజేస్తాం. దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడు.